రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లు అనుకుంటావు కావచ్చు, కొడంగల్ ప్రజలను కొనలేవు. అంత సినిమా లేదు నీకు. కొడంగల్ ప్రజలను కొట్ట అనుకుంటుండు, అంగడి సరుగు అనుకుంటుండు రేవంత్ రెడ్డి. నేను ఒక్కడే చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా కదంబులకు అక్క చెల్లెలు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు లంగాలు సాటుకు వస్తారు, పది తర్వాత వస్తారు రాత్రికి, వచ్చి మామ అంటారు, అల్లుడు అంటారు, బావ అంటారు, బామ్మర్ది అంటారు, కొత్త కొత్త వరుసలు బాబాయ్ అంటారు, అన్ని అంటారు. పెద్దమ్మ మన ముదిరాజ్ సోదరుల దగ్గరికి పోతారు, అన్నా నువ్వు మంచిగా పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయి, నాకే ఓటేస్తావు అని అంటారు. చేతులకి నేను పైసలు పెడతారు. గౌడ సోదరుల దగ్గర పోతారు, గౌడ్స్ దగ్గరికి పోయి అన్నా నువ్వు రా, నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు. దాండలకు వస్తారు మా గిరిజన అన్నదమ్ముల దగ్గరికి, వచ్చి నువ్వు సేవాలయాల మీద ప్రమాణం చేయమంటారు, నాకే ఓటేస్తావు అని చెప్పి ప్రమాణం చేయమంటారు. ఏం చేయాలి ఎరికేనా? మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నాడు, డబ్బులు ఎక్కువైనవి. అందుకే ఏం చేయాలి ఎరికేనా? కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే అవేమి అంత అన్యాయంగా సంపాదించిన పైసలు బరాబర్ తీసుకోవాలి, తప్పేం లేదు, బరాబర్ తీసుకోవాలి. వాడు ప్రమాణం చేయమంటాడు కదా, ఇట్లా చేయిదాపుడు చేయిదాపి కళ్ళు మూసుకొని వాడు ప్రమాణం చేయమంటే మనసుల తుప్పాలు 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 అనుకోవాలి. బయటికి ఏదో యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్ చేసి గుర్తు మాత్రం ఏ గుర్తు గుర్తాలే ఆడ గుర్తే కదా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్క మాట చెప్పాలా, ఈసారి మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే, నరేంద్ర అన్న ఎమ్మెల్యే కాగానే మీకు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాము.